వెల్కమ్ బ్యాక్. భారత్ మరో 50 ఏళ్లలో అగ్రరాజ్యంగా అవతరించనుందా? అందుకు ఇప్పుడున్న కోట్లాది మంది నిపుణులైన యువతరమే బాటలు వేయనున్నారా? భవిష్యత్ భారతావనిని బంగారుమయం చేయడానికి, ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి యువతరమే కారణం కానుందా? అసలు అగ్రరాజ్య హోదా దక్కించుకోవడానికి మన దేశంలో యువతరానికి సంబంధం ఏమిటి? యువతతో మన దేశ భవిత ఎలా మారబోతోంది? 2020 కల్లా మన దేశంలో 64% ప్రజలు 45 ఏళ్ల లోపు వారే ఉంటారు. అంటే వీళ్ళంతా పనిచేసే స్థాయిలో ఉన్న జనాభా కింద లెక్క. ఇంత భారీ స్థాయిలో వర్కింగ్ గ్రూప్ ఉన్న దేశాలు అభివృద్ధిలో అనతికాలంలోనే అగ్రస్థానానికి చేరుకుంటాయి. ఇక ప్రపంచ దేశాల్లో, అందున పశ్చిమ దేశాల్లో, చైనా, జపాన్లలో క్రమేపీ వృద్ధుల సంఖ్య పెరుగుతూ ఉంటే మన దేశంలో మాత్రం రాబోయే 10 ఏళ్లలో యువత సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇది మన దేశ అభివృద్ధిలో చాలా కీలకమైన అంశం. ఇంతలా వర్క్ ఫోర్స్ ఉంటే అది మన జీడిపి పెరుగుదలకు చాలా దోహదం చేస్తుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం మన దేశంలో ఉన్న యువత కారణంగా దేశ జీడిపి ఏటా 2% వరకు వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇది భారత్ను సమీప భవిష్యత్తులోనే అగ్రస్థాయికి తీసుకువెళ్తుంది. నాకైతే నమ్మకం ఉందండి, భారతదేశం విల్ బికమ్ ఏ డెవలప్డ్ నేషన్, విల్ బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎకానమీస్ దిస్ వరల్డ్ హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్. బట్ అది అచీవ్ చేయాలి అంటే మనం మన యూత్ ని ప్రాపర్ డైరెక్షన్ లో పెట్టాలి. నిపుణులైన యువత ఇలా ఎక్కువగా ఉండటం వల్ల భారతదేశంలో నగరాల్లో వ్యక్తుల ఆదాయం పెరగటం వల్ల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఫలితంగా ఆరోగ్య స్థితితో పాటు అన్నింటికీ ఎక్కువ కేటాయించడం వల్ల మానవ ఆయు ప్రమాణం పెరుగుతుంది. దీనికి తోడు అన్ని రంగాలు కూడా భారీగా అభివృద్ధి చెందుతాయి. రాబోయే 10 ఏళ్లలో భారతదేశంలో 63% మంది శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులో ఉంటారు. దీనివల్ల అసంఘటిత రంగాల్లో కూడా నిపుణులైన వారు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్పు ప్రభావం కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లలో ఎక్కువగా ఉంటుంది. వీటిలో మహారాష్ట్ర ముందుండగా బీహార్ అట్టడుగు స్థాయిలో ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సమీప భవిష్యత్తులో భారత్లో ఉండే 80 కోట్ల మంది వర్కింగ్ ఫోర్స్ ఓ గొప్ప మార్పునకు నాంది పలకనున్నారని, వీరంతా భారత్ను మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారని ఆస్ట్రేలియా పర్యటనలో మోడీ సగర్వంగా ప్రకటించుకున్నారంటే మన యువతకున్న శక్తి అర్థమవుతోంది. There is a new high tide of hope in India, a new energy. It is the energy of our youth. The 800 million people below the age of 35, eager for change, willing to work for it. ఇలా యువతతో మన దేశ ఆర్థిక ముఖచిత్రమే కాదు, రాజకీయ స్వరూపం కూడా మారిపోయే అవకాశం ఉంది. రాబోయే కాలంలో భారత్ అగ్రరాజ్యంగా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదేంటి భారత్, ఏంటి అగ్రరాజ్యమేంటి అనుకుంటున్నారా? అవును, ఇన్ని కోట్ల మంది నిపుణులైన యువత ఉన్న దేశం ఏదైనా ఈపాటికే ఆర్థిక శక్తిగా దూసుకుపోయేది. ఇది ఏదో అంచనాల మీద చెబుతున్న నిజం కాదు, ప్రపంచ చరిత్ర చెబుతున్న వాస్తవం. ఆధునిక సమాజం అవతరించిన తొలినాళ్లలో బ్రిటన్ అగ్రరాజ్యంగా వెలుగొందింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యమని చరిత్రలో నిలిచిపోయింది బ్రిటన్. కానీ ఆ అగ్రరాజ్య హోదా కొన్ని దశాబ్దాలే ఉంది. ఆ తర్వాత రష్యా అగ్రరాజ్య స్థానాన్ని ఆక్రమించుకుని 4-5 దశాబ్దాల పాటు చక్రం తిప్పింది. కానీ అప్పటికే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో యువత ఎక్కువగా ఉండటంతో ఆ దేశం ఆర్థికంగా ఎదగసాగి అగ్రరాజ్యంగా అవతరించింది. సోవియట్ రష్యా విచ్ఛిన్నమైపోయే నాటికి అగ్రరాజ్య హోదాలో కూర్చున్న అమెరికా పెద్దన్నగా ప్రపంచాన్నే శాసిస్తూ వచ్చింది. ఇప్పటికే కొన్ని అవకాశాలను జారవిడుచుకున్నాం, తప్పులు చాలా చేశాం. ఇప్పటికైనా ఇప్పుడు ఇటీవల వచ్చిన పరిణామాలు మీరు చూసినట్లయితే జాతీయ స్థాయి నరేంద్ర మోదీని ఎన్నుకోవటం, ఆ ఎన్నుకోవడం కూడా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా దేశ అభివృద్ధి అందరికీ ఉపాధి ఈ నినాదాల చుట్టూ ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఆయన ఎన్నుకోవటం, ఆ ప్రభుత్వం కూడా గట్టిగా చేస్తాం ప్రజలకు నమ్మే రీతిలో కొన్ని ప్రకటనలు కొన్ని చర్యలు చేపట్టడం మంచిది. కానీ ఇది కేవలం మాటలకు పరిమితం కారాదు. దేశంలో అందరికీ నైపుణ్యాన్ని ఇచ్చి అవినీతిని తగ్గించి పెట్టుబడులు పెట్టే వాతావరణాన్ని ఉద్యోగాలు కల్పించేటువంటి పరిస్థితిని కల్పించడం అన్నది ఇది ఊరికే మాటలతో జరిగే పని కాదు. ఇది ఒక చరిత్రని మార్చడం కోసం ఒక అద్భుతమైన ప్రక్రియకి మనం పార్టీలకు అతీతంగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా శ్రీకారం చుట్టాలి. అది చేసినట్టయితే యువత అందుకుంటారు, యువత పెరుగుతారు, పెరగడానికి యువతల ఉత్సాహం అన్నది వారికి అవకాశాన్ని ఇచ్చే బాధ్యత రాజకీయ వ్యవస్థది. కానీ 1970ల నుంచే చైనా తన జనాభాను నియంత్రించుకుంటూ రావడంతో 2000 సంవత్సరంలోకి అడుగుపెట్టే నాటికి చైనాలో యువశక్తి ఎక్కువగా పుట్టుకొచ్చింది. దీంతో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్గా ఎదిగి ప్రపంచ దేశాలనే శాసించే స్థాయికి ఎదిగింది. అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగటానికి పరుగులు తీసింది.
ఇప్పుడు అమెరికా తర్వాత అగ్రరాజ్య హోదా దక్కించుకునే అవకాశం చైనాకే ఉంది. అయితే ఈ స్థానంలో చైనా కూడా శాశ్వతంగా కూర్చునే అవకాశం లేదు. ఎందుకంటే చైనా తర్వాత ఆ అగ్రరాజ్య హోదా అందుకునే అన్ని అర్హతలు ఉన్న దేశం భారత్ ఒక్కటే. ఇప్పుడు మన దేశంలో ఉన్న 36 కోట్ల మంది యువతరమే అందుకు నిదర్శనం. మంత్రి గారు హస్ బికమ్ ద బిగ్గెస్ట్ క్యాంపెయినర్. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఒక ప్రధానమంత్రి మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ద బేసిస్ నాట్ సర్వీస్ ఇండస్ట్రీ ఎలోన్ అనేది గట్టిగా చెప్తున్నాడు. యూత్ మీద డిపెండ్ అవ్వాలని అంటున్నాడు, యూత్ని ట్రైన్ చేయాలంటున్నాడు, యూత్ని మోటివేట్ చేస్తున్నారు ఆయన. 1945లో రెండో ప్రపంచ యుద్ధంలో ఆర్థికంగా చితికిపోయిన జపాన్ కూడా యువత సంఖ్యను పెంచుకుని ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఇప్పుడు భారత్లో కూడా ఏ దేశంలో కూడా లేనంత యువత ఉన్నారు. వీళ్లంతా మన దేశం సర్వతోముఖాభివృద్ధికి అన్ని విధాలా తోడ్పడతారు. జపాను రెండవ ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత పూర్తిగా పతనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ రాజు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, ప్రత్యేకించి యువతతో ఒక ప్రమాణం తీసుకుంటాడు. ఆ ప్రమాణం ప్రాతిపదికగానే వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు టైం వేస్ట్ అనేటువంటిది ఉండదు. ఆ రకంగా ఒక అకుంఠిత దీక్షతో వాళ్ళు పనిచేశారు కాబట్టి అచిరకాలంలోనే ఎక్కడ పూర్తిగా నేలమట్టానికి వెళ్ళిపోయినటువంటి దేశాన్ని అగ్రరాజ్యానికి తీసుకెళ్ళగలిగారంటే ఆ యువతలో ఉన్నటువంటి ఆ కమిట్మెంటు, ఆ పట్టుదల, ఆ మేధ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ఏ యువతకి కూడా మన యువత తీసిపోయినటువంటి స్థాయిలో ఉన్నారు. ఇప్పుడున్న యువశక్తితో రాబోయే 20 ఏళ్లలో భారత్ జీడిపి కనీసం 30% వృద్ధి చెందుతుంది. ఇది భారత్ను ఆర్థికంగా బలపరుస్తుంది. ఇక మేక్ ఇన్ ఇండియా నినాదంతో ముందుకెళ్తున్న మోడీ రాబోయే రోజుల్లో భారత్ను వస్తుత్పత్తి హబ్బుగా చేసేందుకు కృషి చేస్తున్నారు. అదే జరిగితే భారత్ చైనాను మించిపోయే అవకాశాలున్నాయి. ఇప్పుడు చైనాకు వెళ్తున్న మన విదేశీ మార్గద్రవ్యమంతా అప్పుడు భారత్లోనే ఉంటుంది. దీంతో మన దేశ ఆర్థిక సామర్థ్యం విపరీతంగా పెరిగి చైనా తర్వాత అగ్రరాజ్య హోదా దక్కించుకునేంత సామర్థ్యం భారత్కు దక్కుతుంది. అంతటి విజయం అందించే శక్తి మన యువతరానికి ఉంది. ఇది వరల్డ్ స్టోరీ బోర్డ్. మరో సంతమణి కలుద్దాం. నమస్తే.